డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం జిల్లా వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు హోటల్స్ అసోసియేషన్ సభ్యులకు కలెక్టర్ సీసీకి ఫోన్లో తెలియచేయడం జరిగింది. సీసీ కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఆ తర్వాత సీసీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడుతో మాట్లాడుతూ హోటల్ వారు రాత్రి 7 గంటల వరకు పార్సెల్ టేక్అవే మరియు ఫుడ్ హోమ్ డెలివరీ చేసుకోవచ్చని తెలియజేశారు. కలెక్టర్ సీసీకి ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. అసోసియేషన్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళందరితో కలిసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే మాకు టైం సరిపోవటం లేదు, ఇచ్చిన టైం సరిపోవటం లేదు, ఈవినింగ్ 7 వరకు కాదు 9 వరకు కావాలని చెప్పి ఎస్పీ గారికి కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన లాక్డౌన్ అనౌన్స్ చేస్తారు కదా ఒక 3 డేస్ బ్యాక్. ఈ హోటల్స్ వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఎలాగా మరి హోటల్స్ వాళ్ళు కూడా 1 గంట వరకే హోటల్స్ నడుపుకోమని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మాకు కావాల్సిన క్లారిఫికేషన్ ఏంటంటే సీసీ గారు ఆన్లైన్ దృష్టి అంతా కూడా ఇబ్బందుల్లో ఉంది. సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కనీసం టేక్అవే అయినా మాకు ఈవినింగ్ 7 వరకైనా టేక్అవే అనేది అడుగుతున్నారు. ఓకే, అయితే టేక్అవే 7 వరకు తీసుకోవచ్చా? అంటే కరెక్ట్ గా నామ్స్లో కూడా టేక్అవే తీసుకోవచ్చు ఉంది, బట్ ఎగ్జాక్ట్గా టైం అనేది అది కన్ఫర్మ్ అయినా 7 వరకు టేక్అవేస్ తీసుకోవచ్చా? ఓకే, నాకు ఇమీడియట్ కావాలి, మీ ఫోన్ కోసం వచ్చేస్తాను.